ఆదికాండము ఇరవై ఆరవ అధ్యాయము అబ్రహము దినములలో వచ్చిన మొదటి గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ల అయిన అభిమ్యలేకు నొద్దకు వెళ్ళెను అక్కడ యహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము ఈ దేశమందు ఉండుము నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను ఏలి అనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు హేలే అనగా అబ్రాహాము నా మాట విని నేను విధించిన దాన్ని నా ఆజ్ఞలను నా కట్టడాలను నా నియమములను గైకొనెనని చెప్పెను ఇస్సాకు గిరారులో నివసించెను ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పెను ఎందుకనగా రిప్కా చక్కనిది గనుక ఈ చోటి మనుష్యులు ఆమె నిమిత్తం నన్ను చంపుదురేమో అనుకుని తన భార్య అని చెప్పుటకు భయపడెను అక్కడ అతడు చాలా దినములుండిన తరువాత ఫిలిస్తీల రాజైన అభిమేలేకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రిప్కాతో సరసమాడుట కనబడిను అప్పుడు అభిమేలేకు ఇస్సాకును పిలిపించి ఇదిగో ఆమె నీ భార్యయే ఆమె నా సహోదరుని ఎలా చెప్పితివని అడుగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోదునేమో అనుకోండినని అతనితో చెప్పెను అందుకు అభిమేలేకు నీవు మాకు చేసిన ఈ పని ఏమి ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయముగా క్షేణించవచ్చునే అప్పుడు నీవు మా మీదికి పాతకము తెచ్చిపెట్టు వాడవు గదా అనెను అభిమేలేకు ఈ మనుష్యుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలకందరికీ ఆజ్ఞాపింపగా ఇస్సాకు ఆ దేశమందున్నవాడై వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను యహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను అతనికి గొర్రెల ఆస్తి గొడ్ల ఆస్తి దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని ఎందు అసూయపడిరి అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీలు మన్ను పోసి పూడ్చివేసిరి అభిమిలేకు నీవు మాకంటే బహు బలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్లి పొమ్మని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించెను అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను ఏలి అనగా అబ్రహాము మృతిపొందిన తర్వాత ఫిలిస్తీలు వాటిని పూడ్చివేసిరి అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరు గనుక వారు తనతో కలిహించినందున అతడు ఆ బావికి ఎశెకు అని పేరు పెట్టెను వారు మరొక బావి త్రవ్వినప్పుడు దాని కొరకునూ జగడమాడరు గనుక దానికి షిత్నా అను పేరు పెట్టెను అతడు అక్కడ నుండి వెళ్ళి మరొక బావి త్రవ్వించెను దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యహోవా మనకు ఎడము కలగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదామనుకొని దానికి రహబోతు అని పేరు పెట్టెను అక్కడ నుండి అతడు బేర్షేబాకు వెళ్ళెను ఆ రాత్రియే యహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసనని చెప్పెను అక్కడ అతడొక బలిపీఠము కట్టించి నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను అప్పుడు ఇసాకు దాసులు అక్కడ భావిత్రవ్యరి అంతటా అభిమిలేకును అతని స్నేహితుడైన అహుజాతును అతని సేనాధిపతి అయిన ఫికోలును గెరారు నుండి అతని వద్దకు వచ్చిరి ఇస్సాకు మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడుగగా వారు నిశ్చయముగా యహోవనికి తోడై ఉండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్యనొక ప్రమాణం ఉండవలననియో మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసి గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందమనియో అనుకొంటిమి ఇప్పుడు నీవు ఎహోవ ఆశీర్వాదము పొందిన వాడవనిరి అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణము చేసుకొనిరి తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని వద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరు గనుక దానికి షేబ అను పేరు పెట్టెను కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బేర్షేబా ఏషావు నలవది సంవత్సరముల వాడైనప్పుడు హిత్తియుడైన బేయేరి కుమార్తెయగు యహూదీతును హిత్తియుడైన ఏలోను కుమార్తె బాషేమతును పెళ్లి చేసుకొనేను వీరు ఇస్సాకునకును రిప్కాకును మనోవేదన కలగజేసిరి